హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ వే బాయ్ షా ఈ వీడియోలో మన ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏ డ్రింక్ తీసుకుంటే మంచిది లైక్ మన రిక్వైర్మెంట్ ప్రకారం లైక్ కొందరికి వెయిట్ లాస్ అవ్వాలని ఉంటుంది కొందరు డయాబెటిక్ ఉంటారు అండ్ కొందరికి ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది సో మన రిక్వైర్మెంట్స్ అండ్ పర్పజెస్ ప్రకారం ఏ డ్రింక్ అయితే మనకి బెటర్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఫస్ట్ అండ్ మోస్ట్ బేసిక్ డ్రింక్ లెమన్ వాటర్ హనీ చాలామంది లెమన్ వాటర్ హనీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు దీన్ని ఎవ్రీ మార్నింగ్ తాగడం వల్ల మనకి ఇందులో ఉండే విటమిన్ సి అనేది మనకి రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ని తగ్గిస్తుంది అండ్ ఎవరికైతే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉందో వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి ఈ లెమన్ వాటర్ హనీ అనేది హెల్ప్ చేస్తుంది అండ్ ఇది మార్నింగ్ తీసుకోవడం వల్ల మనం కొంచెం ఎనర్జైజ్డ్గా ఫీల్ అవుతుంటాం మీ మెటబాలిజం అనేది పెరుగుతుంది బట్ చాలామంది అనుకుంటూ ఉంటారు లెమన్ వాటర్ హనీ తాగడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతామని బట్ యాక్చువల్గా మనం వెయిట్ లాస్ అవ్వము మీ వెయిట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అంతే సో ఇది ఎందుకు అని అంటే ఈ లెమన్ వాటర్ హనీ తీసుకోవడం వల్ల మనకి చాలాసేపటి వరకు ఫుల్గా ఉంటుంది అండ్ కొందరు లంచ్ తర్వాత డ్రింక్స్ తాగుతూ ఉంటారు కొంత సోడా అని అలా సో అలాంటి ప్లేస్లో ఈ లెమన్ వాటర్ హనీ తీసుకోవడం వల్ల మనకి ఆ క్యాలరీస్ అనేవి తగ్గడం వల్ల మన వెయిట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అండ్ లెమన్ వాటర్ హనీ తాగిన తర్వాత మనం నార్మల్ వాటర్ తాగాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ లెమన్లో ఉండే సిట్రిక్ యాసిడ్ అనేది మన టూ తెనామిల్ని డ్యామేజ్ చేయొచ్చు సో ఆ యాసిడ్ అనేది న్యూట్రలైజ్ అవ్వడానికి మనం వాటర్ తాగాల్సి ఉంటుంది అండ్ డయాబెటిక్ ఉన్నవాళ్ళు లెమన్ వాటర్ హనీ తాగాలనుకుంటే న్యాచురల్ హనీ ప్రిఫర్ చేయడం మంచిది ఎందుకంటే బయట దొరికే హనీస్లో యాడెడ్ షుగర్స్ ఉండొచ్చు నెక్స్ట్ ది యాపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది ఎవరికైతే టైప్ టూ డయాబెటీస్ ఉందో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో అండ్ ఇది కూడా మీ వెయిట్ బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది బట్ ఇందులో ఒకటి ఏంటంటే ఈ ఆపిల్ సైడర్ వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది సో ఇది ఎక్కువగా తీసుకుంటే మాత్రం మనకి త్రోట్లో బర్నింగ్ సెన్సేషన్ స్టమక్లో ఎసిటిక్ ఫీలింగ్ ఉంటుంది సో రోజు మార్నింగ్ వన్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్లో వన్ టీ స్పూన్ వేసుకొని తాగొచ్చు నెక్స్ట్ ది సీడ్స్ ఇన్ వాటర్ ఈ చియా సీడ్స్ అంటే సబ్జా గింజలు నేను వీటి ఇంపార్టెన్స్ నా ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇవి తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ చియా సీడ్స్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారో వాళ్ళకి చియా సీడ్స్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అండ్ ఈ చియా సీడ్స్లో ప్రోటీన్ కూడా ఉంటుంది అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి ఇవి మీ హార్ట్ అండ్ మెంటల్ హెల్త్కి హెల్ప్ అవుతాయి అండ్ ఎవరికైతే కాల్షియం డెఫిషియన్సీ ఉందో వాళ్ళు సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది అండ్ ఇది డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ చియా మీరు రాత్రి నానబెట్టి ఎర్లీ మార్నింగ్ తాగొచ్చు ఆర్ ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే పొద్దున్నే లేచి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత తాగొచ్చు నెక్స్ట్ ది ఫెనల్ వాటర్ అంటే సోంప్ నానబెట్టిన వాటర్ ఇది ఎవరికైతే ఎసిడిటీ ఉందో వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ కొందరికి ఎర్లీ మార్నింగ్ ఉబ్బరంగా లేకపోతే ఫుల్గా అనిపిస్తుంది వాళ్ళు కూడా ఇది తాగడం వల్ల వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది దీన్ని కూడా సేమ్ సబ్జా గింజల్లాగా ఓవర్ నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తాగొచ్చు నెక్స్ట్ ది మింట్ టీ ఎవరికైతే టీ అండ్ కాఫీ అలవాటు ఉందో వాళ్ళు డిఫరెంట్గా ఇలా మింట్ టీ ట్రై చేయొచ్చు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సో ఈ మింట్ టీ వల్ల టీ అండ్ కాఫీ కంటే కూడా బెటర్ బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ మీకు స్టమక్ అప్సెట్ ఉంటే కానీ ఈ మింట్ టీ అనేది రిలీఫ్ చేస్తుంది అండ్ ఒకవేళ మీకు కోల్డ్ ఆర్ కాఫ్ ఉన్నా కూడా ఈ మింట్ టీ తాగడం వల్ల అది అనేది కొంచెం తగ్గుతుంది అండ్ ఈ మింట్ తీసుకోవడం వల్ల మనకి స్ట్రెస్ నుంచి కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది సో ఇవి కొన్ని బేసిక్ మార్నింగ్ డ్రింక్స్ ఇప్పటి వరకు మీరు ఒకవేళ ప్లెయిన్ వాటర్ అంటే నార్మల్ వాటర్ తాగుతున్నట్లయితే ఎట్లీస్ట్ ఇందులో ఒక ట్రై చేయండి లైక్ లెమన్ వాటర్ హనీ ఖచ్చితంగా మీకు ఏదో ఒక చేంజ్ ఉంటుంది ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అయిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నేను ఇంకా పెట్టే వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి